నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. రాబోయే కాలంలో తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నవంబర్ నుంచి ఎలక్షన్స్ వేడి సెగ తెలంగాణ ప్రజలకు తాకపోతుంది. డిసెంబర్ 7వ జరిగినటువంటి ఎలక్షన్స్ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తాయి? నా యొక్క భవిష్యవాణి ప్రకారము, నేను వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారము, జ్యోతిషాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక భవిష్యత్తులో తెలంగాణలో రాబోయే ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవనీయులు, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు. అయితే తెలంగాణలో కీలకమైన రాజకీయ అనూహ్యమైన మార్పులు మాత్రం చేయబోతున్నాయి. దీనితో ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. కానీ చిట్ట చివరి విజయం మాత్రం టీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. సో కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ విజయంలో, ప్రభుత్వ స్థాపనలో బీజేపీ పార్టీ యొక్క కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది అనేది మాత్రం మనకి ఇక్కడ తూచాపాటికి తెలుస్తుంది. కానీ కేసీఆర్ గారి జాతకం చూసినా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల అందరి యొక్క గుణబలము, గణబలము, శాస్త్ర బలము చూసినా కానీ అందరికీ ఆల్మోస్ట్ గ్రహ అనుకూలతనే ఉంది. కొన్ని చోట్లు మిస్ అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము స్వకీయంగా ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో నిలబడుతుంది. అయితే కాంగ్రెస్కి కొన్ని చోట్ల చుక్కెదులు కూడా ఎదురవుతాయి. అయితే అనూహ్యంగా కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీలోని పెద్ద వ్యక్తులు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. దీనికి కేసీఆర్ గారు ముందస్తు జాగ్రత్తలు వహించినట్లయితే కనుక తప్పకుండా కేసీఆర్ గారి వ్యూహం ఫలిస్తుంది. సో ఫైనల్గా ప్రదీప్ జోషి భవిష్యవాణి, భవిష్యత్తులో కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో వరదిల్లుతుంది. సర్వేజన సుఖిన భవంతు, శ్రీమాత్రే నమః.